మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సుధీర్ గారు. సుధీర్ గారు రియల్ గా ఇవాళ చాలా అంటే చాలా హ్యాపీ రోజు అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మీ బర్త్డే రోజు డీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఎపిసోడ్ ఉండడం అనేది ఇంకా చాలా స్పెషల్ గా ఉండబోతుంది. అండ్ రియల్ గా మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మెయిన్లీ సుధీర్ గారి ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ గారి ఫ్యాన్స్ అందరూ మనకి శేఖర్ మాస్టర్ గారిని అప్రోచ్ అవడం కానీ, ప్రేమణి గారిని అప్రోచ్ అవడం కానీ, సిడిపి కామన్ డిస్ప్లే పిక్చర్ అని చెప్పేసి మనకి బర్త్డేకి 2 డేస్ ముందే మనకి దాన్ని రిలీజ్ చేయడం కానీ, శేఖర్ మాస్టర్ గారు దాన్ని అఫీషియల్ తన ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేయడం, ప్రియమణి గారు అఫీషియల్ తన ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేయడం, ప్రతి ఒక్కరూ సుధీర్ గారి బర్త్డేని సుధీర్ గారి ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా స్పెషల్ గా చేసుకునే ఈ డేకి వాళ్ళు బిగ్గెస్ట్ బూస్ట్ ఇవ్వడం అనేది రియల్ గా థ్యాంక్ యూ సో మచ్. రియల్ గా D13 లో మీరు వన్ ఆఫ్ ది పిల్లర్స్ గా ఉండి సుధీర్ గారిని ఎంకరేజ్ చేస్తూ ప్రజెంట్ సుధీర్ గారి ఫ్యాన్స్ కూడా మీరు సపోర్ట్ గా ఉండడం అనేది రియల్ గా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెలబ్రిటీస్లలో చాలా మంది రిలీజ్ చేశారు సిడిపి సుధీర్ గారిది. సో వాళ్ళందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్లీ ఫ్యాన్స్ మీరు చాలా చాలా అనుకున్నారు, వాటిని మ్యాక్సిమం అన్ని అనుకున్న విధంగానే చేయడానికి ట్రై చేశారు. బట్ బయట కూడా చాలా హెల్ప్ఫుల్ గా కొన్ని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఇంకొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకున్నారు. కొన్ని చోట్ల అయితే పాసిబుల్ కావట్లేదంట, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి కాబట్టి. బట్ డోంట్ వరీ ఫ్రెండ్స్, మంచి చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా ఎప్పుడైనా ఎలా అయినా చేస్తారు మీరు. సో ఇవాళ కాకపోతే రేపు జరిగిద్ది, రేపు కాకపోతే ఎల్లుండి జరిగిద్ది. బట్ ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. సుధీర్ గారి ఫ్యాన్స్ మెయిన్లీ చాలా అంటే చాలా యూనిటీగా ఉండి వన్ ఆఫ్ ది బెస్ట్ గా తీసుకెళ్తున్న విధానానికి రియల్ గా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ రియల్ గా వన్స్ అగైన్ సుధీర్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అనేది మీ ఫ్యాన్స్ కి అండ్ ఎంటైర్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, చాలా స్టేట్స్లలో సుధీర్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇవాళ D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయితే రాబోతుంది. మెయిన్లీ సుధీర్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇవాళ ఉంది. సుధీర్ గారి బర్త్డే రోజు, సుధీర్ గారి బర్త్డే నాడు మనకి సుధీర్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ D13 ఎపిసోడ్ లో చూడడం అంటే అంతకంటే మించి ఏం కావాలి. రియల్ గా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ మనకి వెంకటేష్ గారికి స్పెషల్ ట్రిబ్యూటెడ్ గా వచ్చే పర్ఫార్మెన్స్ లో చాలా మంది చేయబోతున్నారు. సో ఆ పర్ఫార్మెన్స్ గానీ, మంజుల గారి పర్ఫార్మెన్స్ గానీ, సాయి గారి పర్ఫార్మెన్స్ గానీ, మణికంఠ గారి పర్ఫార్మెన్స్ గానీ, నైనిక గారి పర్ఫార్మెన్స్ గానీ, శర్వారి గారి పర్ఫార్మెన్స్ గానీ, ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ఒక డైమండ్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. మెయిన్లీ నైనిక గారి పర్ఫార్మెన్స్, శర్వారి గారి పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయంట. సో ఆ పర్ఫార్మెన్సెస్ కోసం ఈగర్లీ వెయిట్ చేయండి. అండ్ మణికంఠ గారు లాస్ట్ ఫ్యూ పర్ఫార్మెన్సెస్ అయితే కుమ్మేస్తున్నారు, ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ మణికంఠ గారిది మనకి నియర్లీ 4 మిలియన్ ప్లస్ వ్యూస్ తో మనకి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ గా ఆ సాంగ్ అనేది వెళ్తుంది. అంటే D13 లో మనకి ఆ సాంగ్ చాలా అంటే చాలా గుర్తుండిపోయే సాంగ్ లాగా అవబోతుంది. సో అలానే మణికంఠ గారు ప్రజెంట్ ఇంకో సాంగ్ ద్వారా రాబోతున్నారు. సో గెట్ రెడీ. అండ్ రియల్ గా నాట్ ఓన్లీ మణికంఠ గారు అండి, మనకి శర్వారి గారు అండ్ నైనిక గారు వీళ్ళకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకుంటున్నారు. అది చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. ఒకప్పుడు D10 కి కంటెస్టెంట్స్ కి ఎంత సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయిందో, దాని తర్వాత వాళ్ళని డీ ఛాంపియన్స్ కి తీసుకొచ్చారు, అప్పుడు ఇంకా డబుల్ అయింది. సో ప్రజెంట్ D13 కంటెస్టెంట్స్ కూడా అదే జరుగుతుంది, సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవడం అనేది రియల్ గా గ్రేట్ అపీరెన్స్ అని చెప్పుకోవచ్చు. సో గెట్ రెడీ ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వకండి, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. అండ్ మీరందరూ ఎంత ఈగలు వెయిట్ చేస్తున్నా, నేను కూడా నెక్స్ట్ వీక్ ప్రోమో కోసం అయితే చాలా ఈగలు వెయిట్ చేస్తున్నాను. అంత మంచి జరిగితే అరౌండ్ 11-11:30 టైంలో అయితే రిలీజ్ అయ్యింది. డోంట్ మిస్, దాన్ని కూడా చూసి బిగ్గెస్ట్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ షో లవ్ అండ్ లైక్ బటన్ అండ్ కమెంట్స్.